విశేషణ విశిష్టాయాం శుభాకీతౌ మయా సహ నిశ్శబ్దంగా ఉండాలి. కళ్యాణంలో ప్రధానమైనటువంటి మహాసంకల్పం జరుగుతూ ఉన్నది. ఇప్పటిదాకా వేద పండితులు అనేక రకాలైనటువంటి మంత్రముల్ని ఉచ్చరించారు. ఇక్కడ మహాసంకల్పం, సంకల్పం మహాసంకల్పం అని రెండు విధాలు. మామూలుగా మనం నిత్యం పూజలో చేసుకునే దాన్ని సంకల్పము అంటారు. మహాసంకల్పం అంటే చాలా ఈరోజు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణానికి విచ్చేసిన భక్తులందరికీ శుభాకాంక్షలు. అందరికీ ఎల్లరిని కాపాడే ఎల్లమ్మ తల్లి, ఆ చల్లని తల్లి దీవెనలు ఎంతగా ఉంటాయంటే మీరు చూస్తున్నారు ఎంత దినదినాభివృద్ధి చెందుతుందో ఈ ప్రాంతం కానీ, ఈ ప్రాంత విశిష్టత కానీ. చాలా బల్కంపేటలో బాగా వెలిసిన బంగారు ఎల్లమ్మ. మనకి తెలంగాణలో ఒక శక్తిపీఠం జోగులాంబ అవుతే మరో ఒక శక్తిపీఠం లాంటి ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం మన ఎల్లమ్మ క్షేత్రం. సో చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఏడు ఇలా అమ్మవారి కళ్యాణం రోజు మేము కళ్యాణం చేసుకోవడం మానవాయితీగా వస్తుంటుంది. అలాగే ఈరోజు కూడా అమ్మవారికి, స్వామికి తలంబ్రాలు వేయడానికి వచ్చాను, పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చాను. చాలా ఘనంగా నిర్వహిస్తోంది ప్రభుత్వం, బాగుంది. ప్రతి ఏడు కూడా ఇలాగే అభివృద్ధి చెందుతూ, అలాగే శివశక్తులకు కానీ జోగినీలకు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొంచెం స్పెషల్ లైన్లు కానీ కేటాయిస్తే చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మా జీవితాలన్నీ ఆ అమ్మవారికి అంకితం చేసుకుంటాం కాబట్టి, ఆ అమ్మ మీద అంకితమైన మాలాంటి వాళ్ళకి ప్రత్యేకమైన ఒక శ్రద్ధ వహిస్తూ గవర్నమెంట్ మా మీద ఒక ఆడపడుచు, పుట్టింటికి వచ్చిన ఆడపిల్లని ఎలాగైతే కొంచెం ఆ ప్రేమగా చూస్తారో అలా ప్రభుత్వం కూడా మమ్మల్ని ప్రేమగా ఆదరిస్తే చాలా సంతోషిస్తాం. ఎందుకంటే మేము కలిసి భగవంతుని మొట్టమొదటిగా నేను కోరుకుంటున్నది ఏంటంటే, బావిలో వెలిసింది బంగారు ఎల్లమ్మ కాబట్టి ఆ నీళ్లల్లో ఉంటుంది ఆ అమ్మవారు కాబట్టి. ఈరోజు ఈ సంవత్సరం వర్షాలు అస్సలు లేవు, చక్కగా భారీ వర్షాలు పడి మంచి పాడి పంటలు బాగా సమృద్ధిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వర్షాలని కురిపించాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను. వాటిలో యథావిధిగానే ఉన్నాయండి, ప్రతి ఏటు ఘనంగా చేస్తుంటారు గవర్నమెంట్, బాగానే ఉంది. కానీ ఒకటేంటంటే స్పెషల్గా మా గురించి ఒక శివశక్తులు కానీ జోగినీలు కానీ ఇక్కడ మేము ఒక కడపకి, అంటే ఒక ఇంటికి అలంకారం ఏదైతే కడప ఉంటుందో అలాంటి గడప లాంటి వాళ్ళం మేము. ప్రతి ఇంటికి ఆడపడుచులు లాంటి వాళ్ళము. సో అలాగే అందరూ కూడా, అంటే మేము బోనాలు ఎత్తుకొని వస్తాము, ఎన్నో కిలోల బరువు ఎత్తుకొని, 10-15 కిలోల బరువు ఎత్తుకొని బోనాలు తెస్తూ ఉంటాము, ఒడిబియ్యాలు తెస్తూ ఉంటాను. పూర్ణకాలతో ఊగిపోయి అమ్మవారి ధ్యానంలో తన్మయత్వం చెందే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళని కొంచెం దృష్టి పెట్టుకుంటే ఇలాంటి ఉత్సవాలకి ఇంకా అలంకారంగా ప్రాయంగా ఉంటుంది. ఎంత షామియానాలు వేసినా ఎన్ని చేసినా మేము లేకుండా కొంత ఆ లోటు అయితే ఉంటుంది కాబట్టి, మాకు ఆ ప్రయారిటీ ఇస్తుంటే మేము కూడా ఇంకా ఆనందంగా మీకు సపోర్ట్ చేస్తూ, అంటే మేమేమంటున్నామంటే కొంచెం ఏమైనా స్పెషల్ కేటగిరీ, స్పెషల్ లైన్లు కానీ బోనాలకు కానీ ప్రత్యేక వసతులు ఏర్పాటు చేయమంటున్నాం. మేము ఇంకా వేరే ఏమి కోరుకోవట్లేదు కాబట్టి కొంచెం దాని మీద ప్రభుత్వం దృష్టి పెడితే చాలా సంతోషిస్తాను. మళ్ళీ కూడా అంటున్నాను, ఈ సంవత్సరం వర్షాలు అస్సలు లేవు కాబట్టి చక్కగా వర్షాలు కురిపించాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై బోలో మౌరాలు ఎల్లమ్మకి జై. ఒకవేళ నిజంగానే వాళ్ళు కమిటీ వేసి మాకు ఏమైనా ప్రత్యేకంగా మమ్మల్ని పిలిపించి కొంచెం ఏమైనా మా నీడ్స్ ఏంటి ఒకసారి కనుక్కుంటే బాగుంటుంది.
ఉంటుందని ఆశిస్తున్నాము, ఆశగా చూస్తున్నాం ప్రభుత్వం తరఫున. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మీ అందరికీ తెలుసు ఆ ఆవేదనతో నేను చాలా బాధపడ్డాను. అట్లా నాలాగా ఎవరు కూడా బాధపడొద్దని కొంచెం మీరు మమ్మల్ని ఒక మీ ఆడబిడ్డ మీ ఇంటి ఆడబిడ్డలు ఎలాగైతే చూసుకుంటారో అందులో కొంత వంతైనా మాకు ఆ ప్రయారిటీ ఇవ్వండి అని విన్నపించుకుంటున్నాను. అండ్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ప్రభుత్వం ఒక మంచి మా జోగినీలకు శివశక్తులకి బోనాల ఉత్సవాల్లో మాకు కూడా ఒక స్పెషల్ ఒక అలాట్మెంట్ ఏదైనా చేస్తుంది, ఒక కమిటీ వేస్తుందని ఎదురు చూస్తూ ఉన్నాను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్. థ్యాంక్ యూ.